రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట వాణిజ్య కేంద్రం కావడం వల్ల ఎప్పటినుంచో ఇక్కడికి రాకపోకలు ఎక్కువే. ఇక జిల్లా కేంద్రం కావడంతో పట్టణానికి వచ్చేవారి సంఖ్య పెరిగింది. స్థానిక ప్రభుత్వాసుపత్రి జిల్లా ఆసుపత్రి కావడం, ప్రభుత్వ వైద్య కళాశాల ఇక్కడ ఏర్పడడంతో రాకపోకల రద్దీ మరింత పెరిగింది. ఇరుగ్గా ఉన్న రోడ్లు ప్రజలకు అసౌకర్యంగా మారాయి. వాణిజ్య ప్రాంతం అయినటువంటి సూర్యాపేట నూతనంగా 2016న జిల్లాగా ఏర్పడింది. ఒక జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానివ్వండి, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కానివ్వండి, హాలిడే రోజు ఒక రీక్రియేషన్ సెంటర్ లేనటువంటి ప్రాంతం సూర్యాపేట. ప్రత్యేక నిధులతోటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే సూర్యాపేటని సుందరంగా నూతనంగా ఒక ఫేస్ లిఫ్ట్ పనికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంది. పౌరులకు నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించే సంకల్పంతో సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సంయుక్తంగా సమగ్ర ఆధునీకరణ, సుందరీకరణ ప్రణాళికలు రూపొందించారు. సూర్యాపేట పట్టణంలో ప్రజల యొక్క ఆనందానికి, ఆహ్లాదానికి మరియు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించుటకు 100 కోట్లు ఖర్చు చేసి పట్టణాన్ని సుందరీకరించడం జరుగుతుంది. రోడ్లపై పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా రోడ్ల విస్తరణ ప్రణాళికలు రూపొందాయి. ముందుగా మెయిన్ రోడ్ 80 అడుగుల విస్తరణకు శ్రీకారం జరిగింది. ఆధునీకరణ తరువాత ఈ మెయిన్ రోడ్డు ఇలా సుందరంగా, సౌకర్యవంతంగా మారనుంది. సూర్యాపేట పట్టణంలోని 10 ప్రధానమైన జంక్షన్లు రాకపోకలకు అనువుగా, అందంగా ఇలా మారనున్నాయి. వివిధ శ్మశాన వాటికల్ని ఆధునీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా ఉన్న హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణ తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న ముస్లిం శ్మశాన వాటిక ఆధునీకరణ తర్వాత ఇలా కనిపిస్తుంది. నేడు ఇలా ఉన్న క్రిస్టియన్ శ్మశాన వాటిక ఆధునీకరణ తర్వాత ఇలా ఉండబోతుంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ రోడ్లపై వ్యాపారం చేసుకుంటోన్న చిరు వర్తకులు, చిన్న వ్యాపారుల సౌకర్యం కోసం ఆధునిక సమీకృత వాణిజ్య సముదాయం పూర్తిగా వచ్చింది. ఇదివరకు చుట్టూ కంపచెట్లతో నిండి ఉన్న సద్దుల చెరువు ఒడ్డున ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులు తుది రూపాన్ని దిద్దుకుంటున్నాయి. ఈ చెరువు పూర్తిగా ఆధునీకరణ జరగనుంది. ఆధునీకరణ తరువాత ఈ చెరువుగట్టు ఆధునిక ట్యాంక్ బండ్గా ఇలా మారనుంది. విహారానికి బోటింగ్ సౌకర్యముంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్, బతుకమ్మ ఘాట్ మొదలైన నిర్మాణాలు వినోదదాయకంగా ఉంటాయి. ఇప్పుడు ఒడ్డంతా కంప చెట్లతో, సమాధులతో నిండి ఉన్న ఈ పుల్లారెడ్డి చెరువు రేపు విహారస్థలంగా మారుతుంది. విహారానికి అనుగుణంగా ఇక్కడ ట్యాంక్ బండ్ ఇలా సుందరంగా ఏర్పడుతుంది. చెరువులో ఉల్లాసంగా విహరించేందుకు పడవ ప్రయాణ సౌకర్యాలుంటాయి. ఇప్పటికే పట్టణం పరిశుభ్రతలో ముందంజలో ఉంది. హరితహారం విజయవంతమైన సంగతి అందరికీ విదితమే. మన సూర్యాపేట పట్టణం సగర్వంగా, సమున్నతంగా, అందానికి అద్దంగా, అర్థంగా మారనుంది. సూర్యాపేట పట్టణాన్ని భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలకెల్లా ముందు వరుసలో నిలుపుకునే పద్ధతుల్లో చేయాలనేది మన ప్రభుత్వ ఆలోచన. దానికి తగు ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేస్తా ఉంది. తెలంగాణ కోటి రత్నాల వీలైతే అందులో సూర్యాపేట శోభిల్లే రత్నంగా తీర్చిదిద్దుకుందాం.